हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी वाला सग्गु बियम तो टेस्ट उड़े चल पुनुगुलु एला तैयार चेसुकोवालनो चूपिस्तानु चूद्दामंडी अंदुकु एमेम पदार्थालु कावालनो चूपिस्तानु चूद्दामु चूसे मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेयंडी सब्स्क्राइब चेयंडी शेर चेयंडी इप्पुडु अदि एला तैयार चेसुकोवालनो चूपिस्तानु चूद्दामु मनं रेग्युलर गा चेसुकुने పునుగులు కాకుండా ఇవాళ డిఫరెంట్ గా సగ్గు బియ్యంతో పునుగులనేటివి తయారు చేసుకుందామండి అది ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాము ముందుగా మనము ఒక 5-6 గంటలు సగ్గు బియ్యము ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు తీసుకొని ఒకసారి క్లీన్ గా కడగాలండి వీటిని కడిగి ఈ విధంగా ఒకసారి क्लीन का इंट पौडर मादरी उंटुंदि कदंडी अदि पोय्ये मादरी इला पिसुकुतू कडुक्कोवालंडी कडिगी कडिगी नीळ्ळन्नी वंपेशानंडी इदि नानबेट्टुकोवडानिकि रेंडु ग्लासुलकि मीरैते बटर मिल्क गनि तीसुकुंटे मज्जिग मूडु ग्लासुल वरकु मज्जिग नेटि पोसुकोंडि नेनु पेरुगु तीसुकुंटुन्नानंडी पुल्लटि पेरुगु हाफ लीटर तीसुकुंटुन्नानु हाफ लीटर वरकु చిక్కటి పెరుగు తీసుకుంటున్నానండి పెరుగు తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము హాఫ్ లీటర్ పెరుగు వేసుకున్నాను కాబట్టి సో హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు అనేటివి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలండి వీటిని చిన్న సైజు తీసుకుంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయండి అందుకే పెద్దగా ఉండే సగ్గు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసి నానబెట్టుకోవాలండి మీరు మజ్జిగతో నానబెట్టుకున్నట్లయితే వాటర్ చూసుకొని వేసుకోండి నేను పెరుగు తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ నేటివి యాడ్ చేశానండి ఇప్పుడు మూత పెట్టి నానబెట్టుకుందాము మూత పెట్టి 5 అవర్స్ నానబెట్టుకుందామండి సగ్గు బియ్యం అయితే చక్కగా నానిపోయాయండి చూడండి మనం వేసిన పెరుగు నీళ్ళు కరెక్ట్ గా సరిపోయి బాగా నానిపోయాయండి చూడండి ఈ విధంగా ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యం అనేటివి ఇప్పుడు అవి నానిపోయాయి కదండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక 6-7 పచ్చి మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు బియ్యం పిండి అండి హాఫ్ కప్పు మైదా పిండి రుచికి సరిపడినంత ఉప్పు అండి ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాము జీలకర్ర వేసుకుంటున్నానండి 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు అండి హాఫ్ కప్పు మైదా అండి 1 కప్పు బియ్యం పిండి అండి ఇది మొత్తం మిక్స్ చేసుకుందాము మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇందులో కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు మీరు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనము పునుగులు వేసుకోవడానికి సరిపోయే విధంగా కలుపుకోవాలండి పిండి అనేది చూడండి చిన్న చిన్నగా తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి చూద్దాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాము డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి ఇంత
ఉప్పు సరిపోతుంది. ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు అనేటివి వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవుతుందండి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఇప్పుడు మనము పునుగులు అనేటివి వేసుకుందాము. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా పునుగులు అనేటివి వేసుకోవాలండి. కొంచెం దూరం దూరంగానే వేసుకుందాము. చూసారు కదండి, ఒకదానికొకటి అండుకోకుండా చక్కగా వేయించుకోవాలండి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఈ విధంగా పునుగులు అన్నిటివి వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మరో ట్రిప్పు వేయించుకుందామండి. చక్కగా వేగాయండి. ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. పునుగులు అయితే రెడీ అయ్యండి. ఇది టమాటా చట్నీతో కానీ టమాటా కెచప్తో కానీ రైతాతో కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.